చెప్పక మాట గారిని మాటలతో మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందుతూ ఈరు దాటేదాకా ఓడమల్లయ్య, ఈరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో ఒకసారి నేను ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఇంటరిమ్ రిలీఫ్ పిఆర్సీ గురించి ప్రస్తావిస్తే ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు మాట్లాడేదేమిటి? ఈ మా ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాం. ఎక్కడ లేని విధంగా వాళ్లకు సదుపాయాలు సౌకర్యాలు జీత భత్యాలు పెంపడమే కాకుండా వారు మా సహజ మిత్రులు, మాకు మించి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసింది ఎవరు కాదు అని చెప్పి వారి గురించి మాట్లాడడానికి మీరెవరు, మేము ఎన్ని చూసుకుంటాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రెవెన్యూ శాఖ ముఖ్యంగా ఇతర శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి ఆందోళన వారు చెందుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన చూసి వారు అవినీతి గురించి ప్రస్తావిస్తూ అదేదో కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే అవినీతి పరిమితమైందని, ఉద్యోగుల వల్లనే ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని, మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, మున్సిపల్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, మాకు అభ్యంతరం లేదు అవినీతిని అరికట్టడానికి మీరు ఎటువంటి చర్యలను తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దానికి తోడు మీరు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ రిలీఫ్ కానీ పిఆర్సీ ఈ మధ్యంతర భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మాట తప్పారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పిన మీరు ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తెలంగాణను అప్పుడే తెలంగాణను మార్చారని చెప్పి మేము పదే పదే విమర్శిస్తే 5 సంవత్సరాలను 2,20,000 కోట్లకు అప్పుడే ఊబిలోకి మీ ప్రభుత్వం నెట్టిందని, ప్రతి తలసరి అప్పు రోజు రోజుకు పెరుగుతున్నదని చెప్పి మేమంటే అప్పులు చేయడం తప్పు కాదు, పరపతి ఉన్నవారికి అప్పులు సంస్థలు ఇస్తాయి కాబట్టి వాళ్ళ తెలంగాణకు మరి అటువంటి పరపతి ఉంది కాబట్టి అప్పులు వస్తున్నాయి మేము ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా సచివాలయానికి వెళ్ళరు, మంత్రులను కలవరు, ఎమ్మెల్యేలతో సమావేశాలు జరగవు. 5 సంవత్సరాలు మేము చూశాం జిల్లా వారి సమీక్షలు కానివ్వండి, గతంలో ఎమ్మెల్యేలతో డిఆర్సీ సమావేశం జరిగింది అభివృద్ధి సంక్షేమం గురించి, అటువంటి దాఖలాలు లేకుండా చేశారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళను బానిసలుగా గులాములుగా మార్చేసి ప్రశ్నిస్తే మెడబట్టి గెంటడం ఇది ఆనవాయితీగా మారింది. ఒక్క మజ్లిస్ పార్టీ మినహాయిస్తే ఆ నాయకులను అసదుని వేసింది తప్పితే, అభ్యర్థి వేసింది తప్పితే ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను కానీ ఎమ్మెల్యేలకు కానీ చేరి తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కనీసమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ ఉండదు. ప్రజా ఫిర్యాదుల గురించి మాట్లాడుతున్నారు, సచివాలయంలోనటువంటి ప్రజా ఫిర్యాదుల విభాగం అసలు ఏమైంది? 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఆ ఫిర్యాదుల విభాగాన్ని సమీక్షించారా? సమీక్షించైతే ప్రజల బాధలు మీరు ఏ మేరకు దాన్ని పరిష్కారం బాట చూపించారు, పరిష్కార మార్గం చూపించారు? కానీ ఇవాళ కొత్తగా 5 సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతిని ఇవాళ మర్చిపోయి కొత్త రోజు జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాం. అవినీతి ఎక్కడ లేదు, ఇవాళ మీ ప్రాజెక్టుల్లో రీడిజైనింగ్ పెరిగినటువంటి మిషన్ కాకతీయ లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి డిజైన్ మార్పుల పేరు మీద జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా,
ఈ రకంగా మాఫియా పెద్దపీటలు వేసి మనం చూస్తున్నాం కదా కరీంనగర్లో ఈ రకంగా అక్రమ గ్రనేట్ మరి ఈరోజు ఈ రకమైన వ్యాపారం కొనసాగుతుందాం. నెల్లూరులో ఇసుక మాఫియా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, వాళ్ళ మీద కేసులు బంధించడం, అధికార పార్టీకి మాత్రం ఇవాళ అవినీతిని ఈ రకంగా వారు బార్లుగా తెరిచారో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి పల్లెలో ఇవాళ బెల్ట్ షాపులు అవినీతికి మరి ఈ రకంగా మీరు బార్లుగా తెరిచారు. ఏ పల్లెలు చూసినా బారు బీరు సారా ఈరోజు పుష్కలంగా అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అత్యధికమైన ఆదాయం ఇవాళ ఎక్సైజ్ శాఖ ధర వస్తుందంటే ఇవాళ నిజంగా మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈరోజు అనేకమైనటువంటి నయంకి సంబంధించినటువంటి మరి ఆ యొక్క భూముల వ్యవహారం కానివ్వండి, రిజిస్ట్రేషన్లో జరిగినటువంటి అవినీతి గురించి కానివ్వండి, లేదా సేల్స్ ట్యాక్స్లో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల కుంభకోణాల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా అధికెక్కిచ్చేసి వాటి మీద విచారణ ఏమైంది, వాటిని ఇంతమందిని ఇవాళ మరి శిక్షించారు, వాటికి తావులో కూడా పైపెచ్చి మీరు 5 సంవత్సరాలుగా చెప్పిందే చెప్పినట్టుగా అసెంబ్లీలో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద ఏ రకమైతే అవినీతి జరిగిందో కోట్లాది రూపాయలు మరి ఆ రకంగా కాంగ్రెస్ నాయకులు ఆ సొమ్ముని కాజేశారు, వాళ్ళని కక్కిస్తాను ఊచి లెక్క పెడతాను చెప్పిన మీరు ఎందుకు మరి ఆ రోజు మరి మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పిన మీరు ఆ విచారణ ఏమైంది, సిబిసిఐ ఎంక్వైరీ ఉన్నారు ఎంక్వైరీ ఎట్టిపోయింది, ఈ రకంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ అవినీతి విషయంలో రాజీ పడి ఇవాళ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. అందుకని ఇవాళ మరి ఈరోజు జరిగేటువంటి అవినీతి విషయంలో ప్రజలు పుంఖాని పుంఖలుగా ఇవాళ వారు చర్చించుకుంటా ఉన్నారు. అందుకని ఇవాళ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలను కూడా పూర్తిగా డబ్బుమయం చేసి అక్రమ సంపాదన నల్లదనమే రాజకీయాలు శాసించే స్థితికి తీసుకొచ్చారు. మీరు మున్సిపల్ ఎన్నికలైనా సర్పంచ్ల ఎన్నికలైనా అది శాసనసభకైనా పార్లమెంట్కైనా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎన్నికలంటే రాజకీయాలంటే పూర్తిగా ఇవాళ డబ్బుమయం చేసి నల్లదాన్ని ఇవాళ శాసించే పరిస్థితి తీసుకొచ్చి బడా పారిశ్రామికవేత్తల ఉద్యమకారులు విస్మరించి తెలంగాణ కోసం కొట్లని వాళ్ళను పూర్తిగా వాళ్ళని తొంగలు తొక్కేసి ఈరోజు మరి వేలం పాట మాదిరిగా ఎవరు ఎక్కువ డబ్బులు మరి పెట్టుకుంటారో ఖర్చు పెడతారో అనే వాళ్లకు ఇవాళ సీట్ ఇచ్చినట్టు ఉదంతాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అందుకని ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అవినీతి విషయంలో మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇవాళ మొన్న 3 ఎమ్మెల్సీలలో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు విద్యావంతులు ఓడించారటువంటి మరి కక్ష సాధింపు చర్యలు భాగంగా రెవెన్యూ ఉద్యోగులను లేదా ఇంకేదో ప్రక్షాళన చేస్తామని చెప్పడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. నిజంగా మీకు మనసు ఉంటే మార్గం ఉంది, అరికట్టండి, దాన్ని చర్యలు తీసుకోండి, అంతేగాని దాన్ని బూచిగా చెప్పించి ఈ రకంగా మరి ఉద్యోగస్తులను లోపరుచుకునే ప్రయత్నమే తప్పే ఇతరత్ర కాదని చెబుతూ నిన్న మరి ఈ యొక్క ఆదరబాదరుగా హడావిడిగా ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తున్నారో పూర్తిగా తప్పుల తడక అశాస్త్రీయంగా ఈరోజు అనాలోచితంగా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు 50% పరిధికి లోబడి రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఆ యొక్క మరి గైడ్లైన్స్కి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఒక ఆర్డినెన్స్ తెచ్చాము, దాన్ని చట్టరూపకంగా పంచాయతీ చట్టం తీసుకొచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు 34% నుంచి 23%కి బీసీల రిజర్వేషన్లు కుదించి ఏ రకంగా బీసీలను మోసం చేశారో ఇవాళ మొత్తం బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది. 54% ఉన్న జనాభా అని పదే పదే మీరు చెప్పి మీరు కుటుంబ సమగ్ర సర్వే ద్వారా అత్యధిక జనాభా ఇవాళ బీసీలని చెప్తున్న మీరు ఎందుకు ఇవాళ బీసీలను వెళ్లిపోటు పడుస్తూ ఉన్నారు? పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు, మరి ఆ పొరుగు రాష్ట్రం సుప్రీంకోర్టు యొక్క పరిధి ఆ రాష్ట్రం కూడా వచ్చింది. కానీ అటువంటి చర్యలు ఎక్కడక్కడ తీసుకోకుండా బీసీలకు ఎటువంటి అన్యాయం జరగకుండా వారు ఇంకా ఎన్నికల గురించి గడువున్నది కాబట్టి అన్ని కోణాల నుంచి అటువైపు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఈ తొందరపాటుగా ఇవాళ ఈ చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఒకవైపు ఇవాళ సర్పంచ్లో 34% నుంచి బీసీలకు 23% కుదిస్తే మండల జిల్లా పరిషత్లకు వచ్చేసరికి కొన్ని మండలాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదిలాబాద్ జిల్లా బేలి మండలంలో ఎంపీపీ బీసీకి రిజర్వేషన్ చేసి ఎంపీటీసీ మాత్రం కూడా బీసీ లేదు.
ఇంత తుగ్లక్ వ్యవహారాలు ఈ రాష్ట్రంలో పైపెచ్చు బీసీల ఏకతో పిలిచిన మీరు బీసీలకు ఈ రకంగా మోసం చేస్తున్నారు అంటే 23% కడి కూడా తగ్గించే విధంగా ఈరోజు మీరు ఈ యొక్క స్థానిక సంస్థల పేరు మీద మండల పరిషత్తు జిల్లా పరిషత్తుకు జరిగే ఎన్నికల్లో కేవలం 6 మాత్రమే జిల్లా పరిషత్తు చైర్మన్ బీసీలకు రిజర్వేషన్ కల్పించి మరి మొత్తం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోకుండా జిల్లా పరిషత్ జడ్పీటీసీలకు మరి జిల్లా యూనిట్గా మండల పరిషత్కు మండల యూనిట్గా కాబట్టి పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చట్టం 94లో ఏదైతే చట్టం వచ్చిందో ఎస్సీ ఎస్టీలకు స్థానిక సంస్థల జనాభా అనుగుణంగా రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు వచ్చేసరికి ఆయా రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పించాలి 54% ఉందని చెప్తున్నారు మీరు జనాభా బీసీలది ఎందుకు వాళ్ళ 34% నుంచి 23 ఇంకా కుదిస్తా ఉన్నారు ఆ తొందరపాటు ఎందుకు చట్టం తీసుకొస్తున్నారు కాబట్టి బీసీలు కూడా అందరూ ఆలోచన చేయాలి ఈ రకంగా దగా మోసం బీసీలకు ఈ ప్రభుత్వం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ బీసీలు కూడా నీరు విప్పాలి వారి ఇప్పటికైనా స్పందించాలి ఈ ప్రభుత్వం యొక్క బీసీ వ్యతిరేక చర్యలు మొత్తం బీసీ సంఘాలను బీసీ సమాజాన్ని కూడా కూడగట్టుకుని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక రాజకీయ పోరాటం కలిపి బీసీలకు న్యాయం జరిగే వరకు మేము తుది వంట కూడా పోరాటం చేస్తామని అందుకనే ఈరోజు ఈ ఎన్నికలు కూడా మండల పరిషత్తు అదే రకంగా జిల్లా పరిషత్తు జిల్లాలు కూడా పద్ధతి తగ్గిపోయింది గతంలో పెద్ద జిల్లాలకే ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి ఇప్పుడు ఒక అసెంబ్లీ 2 అసెంబ్లీతో ఉన్న జిల్లాకు ప్రత్యక్ష ఎన్నికలు జరపకుండా పరోక్ష ఎన్నికలు తెరదీసి ఈ రకంగా బేల సారాలకు మీరు తావునిస్తా ఉన్నారు అందుకని ఇవాళ దాని బయట కూడా ఆలోచన చేయాలి ఒకవైపు జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మీరు మీ మూడు వరకు జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు జాతీయ పార్టీగా మా వంతు బాధ్యతగా మా వంతు కర్తవ్యంగా మేము పార్టీ కోసం ఇతర రాష్ట్రాలలో పనిచేయాల్సిన అవసరం ఉంది అది సందట్లో సరైన మాదిరిగా ఎక్కడ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో దాని ప్రభావం స్థానిక సంస్థలలో పడుతుందని చెప్పి ఆ ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్నికలు నిర్వహించి ఫలితాలు మాత్రం మా యొక్క పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇది ప్రకటిస్తారట మరి దానివల్ల ఎంపీటీసీ జరిపేసి ఎన్నికలు జరిగినా మండల పరిషత్ అధ్యక్షులకు జిల్లా పరిషత్ అధ్యక్షులకు ఎన్నిక జరగకపోవడం వల్ల అందులో ఔచిత్యం ఏమిటి మీరు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల కాబట్టి అంతేకాకుండా ఎంపీటీసీలకు జరిపేసకు ఎటువంటి వాళ్ళ కనీసమైనటువంటి వాళ్లకు విధులు నిధులు బాధ్యతలు కల్పించకుండా కేవలం కోరలేనటువంటి అధికారులతో ఈరోజు ఎంపీటీసీ జడిపిటీసీ కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఏ రకంగా ఇలా 14 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు సర్పంచులకు స్థానిక సంస్థలకు నేరుగా కేంద్రం నిధులిచ్చి ఆ రకంగా స్థానికంగా ఉండేటువంటి ప్రాథమిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం దోహదపడ్డదో గ్రామాల్లో రోడ్లు కానివ్వండి గ్రామాల్లో మరి వైద్యశాలలు కానివ్వండి గ్రామాల్లో ప్రాథమికమైన అవసరాలు తీర్చడంలో కేంద్రం ఉదారంగా నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఎటువంటి నీళ్లు కల్పించకుండా నిర్ణయాల్లో కూడా వాళ్లకు మరి అవకాశం కల్పించకుండా ఈ రకంగా ఈరోజు కేవలం ఎంపీపీ జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక కోసమే ఓటర్లుగానే పరిగణిస్తున్నారు కాబట్టి వారి యొక్క హక్కులకు మరి 73-74 రాజ్యాంగ సభ మేరకు పూర్తి బాధ్యతలు విధులు నిధులు కల్పించి ఎన్నికల గురించి ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతూ మరి ఈ రకంగా ఇప్పటికైనా తొందరపాటుగా రాజకీయ దురుద్దేశంతో నిర్వహించే ఎన్నికలు తప్పితే పార్టీ పరంగా జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అదేటప్పుడు మధ్యస్థలో ఎందుకు ఎన్నికలు జరగాలి